అందరికీ నమస్కారం అండి, నేను మీ డాక్టర్ రామప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఒక్కొక్కసారి ఒక 12-15 ఏళ్ళ వయసు ఉన్న పెద్ద పిల్లలు కానీ మధ్య వయస్కుల వాళ్ళు కానీ మోకాల్లో ఒక రకమైన టక్ టక్ అనే శబ్దం వస్తుంది, మోకాలు అనేది లాక్ అయిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే గట్టిగా విదిలించుకుంటే కానీ ఆ మోకాలు అనేది మేము స్ట్రైట్ చేయలేకపోతున్నాము అనే ఒక స్పెసిఫిక్ కంప్లైంట్తో వస్తారండి. దీనికి ఒక ముఖ్య కారణం అండి డిస్కాయిడ్ మెనిస్కస్. ఇది ఏంటి, దీని ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి, దీని గురించి మరిన్ని వివరాలని ఇవాళ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. అసలు ఫస్ట్ ఈ మెనిస్కస్ అంటే మన మోకాల్లో ఇలా అర్ధచంద్రాకారంలో కుషన్లా ఉంటాయండి, ఇవి వాషర్లు మెనిస్కై అని అంటాం. ఇవేంటంటే జనరల్లీ మన జాయింట్ మూమెంట్లో ముందుకి వెనక్కి ఇలాగా జాయింట్ కదిలినప్పుడు ఈ జాయింట్ కదలికల్లో అడ్డు రావండి. ఎందుకు అంటే ఈ జాయింట్కి పరిభాగంలో అంటే అవుటర్ డయామీటర్లో ఈ పరిమాణంలోనే ఈ వాషర్లు అనేవి ఉంటాయి. ఈ జాయింట్ ఎగ్జాక్ట్ మధ్య భాగంలో అయితే ఉండవండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం మన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ డెవలప్మెంట్ జరిగే టైంలో ఏంటంటే ఈ మెనిస్కై అనేవి ఇలా అర్ధచంద్రాకారంలో కాకుండా ఇలా కంప్లీట్గా రూపాయి బిళ్ళలాగా ఇలా ఫుల్గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని డిస్కాయిడ్ అంటాం. ఇది ఒక ఇంగ్లీష్లో దీన్ని ఏంటంటే డిస్క్ అని అంటాం. సో ఇలా ఉంటుంది అన్నమాట మెనిస్కస్ కంప్లీట్గా. ఇలా ఈ జాయింట్ లోపలకు కూడా ఈ మెనిస్కస్ అనేది ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్గా ఫుల్ పెద్ద థిక్ రూపాయి బిళ్ళ లోపల ఉన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, రొటీన్గా మన ముందుకి వెనక్కి జాయింట్ కదుపుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమీ కాదండి, కాకపోతే కొన్ని కొన్ని అబ్నార్మల్ పొజిషన్స్లో ఈ మోకాలు అనేది స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్లీ వీళ్ళు పేషెంట్లు ఏం కంప్లైంట్ చేస్తారంటే అంతా బాగానే ఉంటుందండి, ఒక్కొక్కసారి మాత్రం ఇలా సడన్గా కాలు ఇలాగ ఫుల్గా చాపుదాము అని అనుకున్నప్పుడు స్టక్ అయిపోతుందండి అని కంప్లైంట్తో వస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక్కొక్కసారి ఎక్కువ ప్రెషర్కి గురవుతూ ఉంటుంది. అలా ప్రెషర్కి గురైనప్పుడు ఏంటంటే ఈ వాషర్ అనేది కట్ అవ్వడం జరుగుతుందండి ఇలాగ, అప్పుడు దీన్ని మెనిస్కల్ టేర్ అని అంటాం. ఇది జనరల్లీ ఏంటంటే మనకి మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ ఉంటాయి కదండి, ఇట్లాగ లోపల వైపుది మీడియల్ అంటాము, బయట వైపుది లేటరల్ అంటాము. ఇది జనరల్లీ 99% ఆఫ్ టైమ్స్ లేటరల్ మెనిస్కస్లోనే చూస్తూ ఉంటాం ఈ డిస్కాయిడ్ మెనిస్కస్ అనేది. ఇది మనం చూసే వయసు రేంజ్ అనేది జనరల్లీ పెద్దపిల్లలు అంటే 12-15 ఇయర్స్ 90% వాళ్లే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఈ కంప్లైంట్ ఉన్నా చిన్నప్పుడు ఏమీ వాళ్ళకి అర్థం కాదండి, ఒక్కొక్కసారి వాళ్ళు మధ్య వయసుకు వచ్చినప్పుడు అంటే 30-40 ఇయర్స్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏమని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, తీవ్రమైన నొప్పి వచ్చిందని అంటారు. ఆ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి అది సిగ్నల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ మెనిస్కస్ అనేది బాగానే ఉంది, అప్పుడు కట్ అవ్వటం మొదలుపెట్టింది అని అర్థం. అండ్ ఇంకొక కామన్ కంప్లైంట్ ఏంటంటే క్లికింగ్, మనం ఇందాక అనుకున్నట్టు టక్ టక్ మన శబ్దం చేయటం. అండ్ ఈ మోకాలు అనేది ఒక్కొక్కసారి గట్టిగా విదిలించుకుంటే కానీ ఇది పూర్తిగా ఈ స్ట్రెచ్ అవ్వటం ఎక్స్టెన్షన్ అనేది జరగకుండా ఉండటం వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మా దగ్గరికి మేము ఏంటంటే ఫస్ట్ వాళ్ళని శారీరకంగా పరీక్ష చేసి ఎక్స్రే ఒకటి తీస్తాము. ఎక్స్రేలో పెద్ద ఫైండింగ్స్ ఏమి ఉండవండి, అంటే నార్మల్గా ఉండాల్సిన ఇక్కడ లేటరల్ జాయింట్ స్పేస్ అనేది కొంచెం వెడల్పు అవుతుంది. అండ్ ఎంఆర్ఐ అనేది ఒక స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ అండి. ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మనకి కంప్లీట్గా అది డిస్కాయిడ్ మెనిస్కస్ ఉందా, ఆ డిస్కాయిడ్ మెనిస్కస్లో మళ్ళీ ఏదైనా టేర్ ఉందా, ఒకవేళ ఆ టేర్ ఉంటే కనుక ఎంత భాగం టేర్ అయింది, అండ్ దానికి క్లాసిఫికేషన్స్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా చాలా ఉన్నాయి. సో స్పెసిఫికలీ ఎంఆర్ఐలో ఏంటంటే కంప్లీట్ పిక్చర్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ విధానాలు వస్తే కనుక ఒక్కొక్కసారి మనం ఎంఆర్ఐ అనేది జస్ట్ మైల్డ్ పెయిన్కి కొంతమంది చెప్తా ఉన్నారని చెప్పి చేయిస్తూ ఉంటాము. అలాంటప్పుడు కనుక ఈ డిస్కాయిడ్ మెనిస్కస్ బయటపడితే మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం క్లిక్ అని వినిపిస్తుందండి, పెద్ద మాకేం ఇబ్బంది లేదు అని అంటారు. వాళ్ళకు కూడా అసలు ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ ఎప్పుడన్నా అవసరం అయితే పెయిన్ కిల్లరు అండ్ కొంచెం మోకాలకి స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీసు అన్నీ కూడా తగ్గించుకోమని, వాళ్ళని క్లోజ్ ఫాలోఅప్లో ఉండమని అంటే మా దగ్గరికి 6 మంత్స్కు 1 ఇయర్కు ఒకసారి వస్తూ ఉండమని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాకపోతే వీళ్ళకి తీవ్రమైన నొప్పి ఉంది లేదంటే మోకాలు అనేది స్టక్ అయిపోతుంది అంటే రిపీటెడ్గా పద్దాకలు స్టక్ అయిపోతుంది, బాగా గట్టిగా విదిలించుకుంటే కానీ అది సెట్ అవ్వట్లేదు అనే కంప్లైంటు, దాని తర్వాత రిపీటెడ్ క్లిక్కింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ సర్జరీ అవసరం అండి. సర్జరీ కూడా ఇదేం పెద్ద మేజర్ సర్జరీ కాదండి, కీహోల్ ద్వారానే చేస్తాము. ఇక్కడ ఒక రంధ్రము, ఇక్కడ ఒక రంధ్రం వేస్తాము. దీన్ని ఏంటంటే స్టాండర్డ్ ఆర్థ్రోస్కోపీ అంటాం, కీహోల్ సర్జరీ. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ
ఆ మినిస్కస్ అనేది ఇలా ఫుల్ ఉన్న డిస్క్లా ఉన్న దాన్ని మనం మళ్ళీ ఇలా అర్ధచంద్రాకారంలో దాన్ని మెషిన్స్, కొన్ని ఏంటంటే షేవర్ మెషిన్స్ అని ఉంటాయండి, ఆ మెషిన్స్తో ఇక్కడ మళ్ళీ మనం రీక్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ మినిస్కల్ టేర్ అంటే ఇక్కడ ఏదైనా వాషర్ టేర్ అయితే కనుక అది ఆ టేర్ ప్యాటర్న్ బట్టి మనం మళ్ళీ కొట్టటమా లేదంటే ఆ టేర్ని ఏంటంటే మనం జస్ట్ కట్ చేసి వదిలేయటమా అనేది అది ఇంటర్ఆపరేటివ్ డెసిషన్ అండి, అంటే సర్జరీ టైంలో ఒక సర్జన్ తీసుకోవాల్సిన డెసిషన్ అన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఈ డిస్కాయిడ్ మెనిస్కస్ అనేది కామన్గా ఒక 12-15 ఏళ్ళ వయసులో ఉన్న పెద్ద పిల్లల్లోనూ, ఒక్కొక్కసారి మధ్య వయస్కుల్లో ఉన్న వాళ్ళలో చూస్తాము. క్లోజ్ ఫాలోఅప్లో ఉంటే కనుక మ్యాక్సిమం ఒక 90% ఆఫ్ కేసుల్లో సర్జరీస్ కూడా అవాయిడ్ చేయడం అనేది పాసిబుల్ ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది కంప్లీట్గా ఈ డిస్కాయిడ్ మెనిస్కస్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.